లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విజయనగరం జిల్లాలో డయేరియా ప్రబలుతూ జనం వణికిపోతున్నారు. గుర్ల మండలం అయితే గజగజ వణికిపోతుంది. మృతులు బాధిత రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్లి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో బాధిత కుటుంబాలను ఆదుకుంటారని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. అంతేగాని అపర కుబేరులైన బొత్స, మధ్య సీను వంటి లీడర్లు వ్యక్తిగత సహాయానికి మాత్రం ముందుకు రాకపోవడం విమర్శల పాలవుతోంది. విజయనగరం జిల్లాను డయేరియా వణికిస్తోంది. గత కొద్ది రోజుల నుండి ఎక్కడ చూసినా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గుర్ల, గజపతి నగరం, గరివిడి ప్రాంతాలలో దీని తీవ్రత కనిపిస్తుంది. అన్నిటికి మించి గుర్ల మండల వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. వారం రోజుల వ్యవధిలో 300 మందికి పైగా కేసులు నమోదవడంతో 10 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి బాధితులను పరామర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. కారణాలు వెలికితీయాలని, శానిటేషన్ రెగ్యులర్ గా చేయాలని, వాటర్ సప్లై చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు నియమించిన ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ కూడా వచ్చి సమీక్షలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారులు నివేదికలు దాస్తున్నా, మరణాలపై రోజుకో మాట చెబుతున్నా, కొత్త కేసుల నమోదు గోప్యంగా ఉంచుతున్నా, వారి పని మాత్రం సిన్సియర్ గానే చేస్తున్నారు. డయేరియా ప్రబలిన తర్వాత గుర్లలో వారు మెరుగైన సేవలు అందించారనడంలో సందేహం లేదు. వైద్య సిబ్బంది అప్రమత్తంగానే ఉన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం గత 10 రోజుల నుంచి గుర్ల చుట్టూనే ప్రదీక్షణలు చేస్తున్నారు. ఇందులో ఎవరిని నిందించాల్సిన అవసరమూ లేదు. ఎవరి విధులు వాళ్లు సక్రమంగానే నిర్వహిస్తున్నారు. కాని ప్రజాప్రతినిధులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప సాయం మాత్రం ఏ నాయకుడు చేయడం లేదు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. నాటి రోజు ముఖ్యమంత్రి గారు నేను ఇల్లు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి సమీక్షించడం, ఆయన వచ్చి ఎనమండలు చనిపోయి 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించడం, దీని మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించామని చెప్పడం, ఈరోజు వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఆ గుర్ల మండలం గ్రామానికి పోయి మండల హెడ్ కోర్టర్స్లో ఉన్న పిహెచ్సీ దగ్గర ఉన్న ఆ వార్డుని పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పటికైనా సరే వారికి వచ్చింది ఆలోచన, చాలా సంతోషం. ప్రజల పట్ల ఆయన బాధ్యత గుర్తులకి, ప్రభుత్వం బాధ్యత గుర్తులకి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ అక్కడ చనిపోయిన వారి సంఖ్య మొన్న అధికారులు వచ్చి చెప్పింది, కలెక్టర్ గారు రోజు చెప్తుంది కానీ, జిల్లా అధికారులు చెప్తుంది కానీ, వైద్య అధికారులు ఆఫీసర్ చెప్తుంది కానీ, రోజుకు 1, 2, 1, 2. కానీ ముఖ్యమంత్రి చెప్పింది 8, ఇవాళ ఉప ముఖ్యమంత్రి చెప్పింది 10. విమర్శలు చేసి నోర్లు తప్ప బాధితులకు సాయం అందించిన చేతులు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా బాధితులకు చిరు సహాయం అందించిన దాఖలాలు కనిపించడం లేదు. సహాయానికి మేము దూరం అన్నట్లే ఉంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల దుస్థితి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దగ్గర నుండి ప్రస్తుత జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు, పక్కనే ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఇలా అందరూ అపర కుబేరులే. అయినప్పటికీ కనీసం వాటర్ ట్యాంకర్తో నీళ్లు కూడా అందించకపోవడంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో కోట్లు కుమ్మరించి గెలవాలని చూసే నాయకుల తీరు ఇంత ఘోరమా అంటూ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఇలాంటి నాయకులనేనా మేము ఎన్నుకున్నామని తలలు పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేసిన నాయకులు మిగతా సమయాల్లో ఎక్కడ దాక్కున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం, పార్టీ అధినాయకుల ఆశీర్వాదం కోసం ఎగబడడం, ఇదేనా రాజకీయ నాయకుల తీరు అంటూ విసుక్కుంటున్నారు. మేమున్నామని చెప్పడం తప్ప మేము మీకు ఈ విధంగా సహాయం చేస్తామన్నమాట ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. ఓవైపు ప్రతిపక్ష వైసీపీ, మరోవైపు అధికార టీడీపీ ఇద్దరు ఇద్దరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు జనసేనాని పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు వ్యక్తిగత సహాయానికి ముందుకు రాలేదు. తన సొంత నిధులతో బాధితులను ఆదుకుంటానని డిప్యూటీ సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా, వైసీపీ కుబేరులు మాత్రం ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్న డిమాండ్కే పరిమితమవుతున్నారు. వారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, సరే, వారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు, వారు చెప్పారు, మరి వారు సొంత నిధులతో వారు ఇస్తా ఉన్నారు, సంతోషం. కానీ మేము మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ మరణాలన్నీ సహజ మరణాలు కావు, కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ మరణాలు సంభవించాయి. ఈ మరణాలను
పేద కుటుంబీకులు వారు వారికి సరైన సమయంలో సరైన వైద్యం అందలేకపోవడం వల్లే వారు మరణించారు అని చెప్పి మేము చెప్పాం మాతో పాటు ఉన్న ప్రజలు చెప్పారు మాతో పాటు ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలు మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆ గ్రామాలకు వెళ్ళిన వారు కూడా చెప్పారు మరి పత్రికా రంగం కూడా అదే కోడే కూసింది కాబట్టి చనిపోయిన ప్రతి బాధితుడిని పూర్తిగా ఆదుకోవాలి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి వారు చెప్తూ మరి ఇంకో ఏదో రిపోర్ట్ వస్తుంది ఇంకో కమింగ్ ఇంకొక ఎంక్వైరీ రిపోర్ట్ వేశారు ప్రభుత్వం అని చెప్పి చెప్పారు తప్పకుండా ప్రభుత్వం వారి రిపోర్ట్లు వారి విచారణ జరపడం ఇదంతా కూడా ప్రాథమికంగా జరగాల్సిన అంశం దీంతో జిల్లా నాయకుల వ్యవహార తీరుపై స్థానికులు పెదవి విరుస్తున్నారు అటు ప్రభుత్వం కూడా ఇంతవరకు మృతుల కుటుంబాలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు జిల్లా వైసీపీ మాత్రం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది మొత్తానికి డయేరియా ప్రబలుతుంటే బాధితుల్ని ఆదుకోవడం మాని దాన్ని కూడా రాజకీయం చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి For more videos like this, subscribe BigTV channel.